ముక్కోటి ఏకాదశి. ఈ పదంలోనే మనకి అది ఎంతమంది చేత అనుష్ఠించబడేటటువంటి ఆరాధించబడేటటువంటి ఒక వ్రతానికి సంబంధించిన రోజుగా ఉందో అర్థమవుతోంది. ముక్కోటి అనే పదం వినంగానే మనకు గుర్తొచ్చేది ముక్కోటి దేవతలు. ఈ ముక్కోటి దేవతలని ఏ రోజు మనం ఒక చిన్న పని చేస్తే ఆరాధించిన ఫలితం ఉంటుందో అటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజుని ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే ఒక్క విష్ణువుకి మనం నమస్కారం చేస్తే ముక్కోటి దేవతలని పూజించినటువంటి ఫలితం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనకి ఒక సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకి ఒక్క రోజు అవుతుంది. దక్షిణాయనమంతా దేవతలకి రాత్రి, సంవత్సరంలో 6 నెలలు. ఉత్తరాయణమంతా దేవతలకి పగలు. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కలిపేటప్పటికీ ఒక పూర్తి రోజు అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుంది అంటే మనం మకర సంక్రమణం అని చెప్పేటటువంటి రోజు ఏదైతే ఉందో, ఇది సౌరమానాన్ని అనుసరించి 14 లేక 15 తారీఖుల్లో వస్తుంది. అది మకర సంక్రమణం జరిగేటటువంటి రోజు. అంటే పగలు ప్రారంభమయ్యేది. పగలు ప్రారంభం అవ్వడానికన్నా కొంచెం ముందు ఉండేటటువంటి కాలం ఇది తెల్లవారుజామున. ఎవ్వరూ కూడా శిష్ట సంప్రదాయం కలిగినటువంటి వారు సూర్యోదయం అవుతూ ఉండగా నిద్రలేవరండి. సూర్యోదయానికన్నా చాలా ముందుగానే నిద్రలేస్తారు. అలా నిద్రలేచి సూర్యుడిని ఆహ్వానించడానికి పరిశుభ్రంగా ఉండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడమో, సంధ్యావందనం చేయడమో ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. కనుక 14వ తారీఖు సూర్యోదయం అని గనక అనుకున్నట్టయితే, 14 కాకపోతే 15 అనుకున్నట్టయితే, దానికన్నా ముందు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయానికల్లా కాలస్వరూపుడైనటువంటి నారాయణుణ్ణి నిద్ర మేల్కొల్పడానికి లేదా ఆయన నిద్ర మేల్కొంటే నమస్కరించటానికి ముక్కోటి దేవతలు సిద్ధంగా ఉంటారు. అందుకని ఆ సమయంలో నారాయణుడికి నమస్కరిస్తే ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి ముక్కోటి దేవతలకి నమస్కరించుకున్నటువంటి పుణ్యం మనకు లభ్యమవుతుంది. మరి ఆయన అప్పుడు ఎందుకు లేస్తాడు అంటే, ఏకాదశి దానికి ఉన్నటువంటి ఒకనొక నామం హరివాసరము. విష్ణువుకి సంబంధించినటువంటి రోజుగా ఏకాదశిని గురించి చెప్తారు. ఉత్పన్న ఏకాదశి ఇతివృత్తం మనకు కనుక తెలుసుకున్నట్టయితే అందులో ఏకాదశి స్వామివారిని అడిగినటువంటి వరం, ఆనాడు నిన్ను ఎవరు పూజించినట్టయితే వారందరికీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వు, అందువల్ల నన్ను మానవులందరూ కూడా లేక దేవతలందరూ కూడా గుర్తుంచుకుంటారు, అటువంటి పరమ పవిత్రమైనటువంటి దినంగా నన్ను నువ్వు చేయవలసినది అని చెప్పి ఆ ఏకాదశి కోరుకున్నది గనక, ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ఏదైతే ఉందో అది కూడా శుద్ధ ఏకాదశి. ఆ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పరిగణించబడుతుంది. కొన్ని సందర్భాలలో ఇది మార్గశీర్ష మాసంలో వస్తుంది. కొన్ని సంవత్సరాలలో అంటే మనకు ఒక చిన్న సమన్వయ ధోరణి ఉంది. చాంద్రమానాన్ని సౌరమానాన్ని సమన్వయం చేస్తూ ఉంటాం గనక ఈ ఏకాదశి కొన్ని సందర్భాలలో పుష్యమాసంలో వస్తుంది. అది మార్గశీర్ష మాసమైనా పుష్యమాసమైనా ధనుర్మాసంలో వచ్చేది. ధనుర్మాసమా సౌరమానానికి సంబంధించింది, మార్గశీర్ష పుష్యమాసాలు చాంద్రమానానికి సంబంధించినవి. కనుక మార్గశీర్ష మాసంలో ఈ సంవత్సరం వస్తోంది ధనుర్మాసం కూడా. అందువల్ల ఈ సంవత్సరం మనకి మార్గశీర్ష శుక్ల లేక శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో దానిని ముక్కోటి ఏకాదశిగా చెప్తాం. ఈనాడు జరిగేటటువంటి ఒక విశిష్టమైన కార్యకలాపం ఏమిటి అంటే ఉత్తరద్వార దర్శనం. అన్ని దేవాలయాల్లోనూ ఉత్తరద్వారం అనేది ఒకటి ఉంటుంది. సాధారణంగా దాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచరు. ఎక్కువ దేవాలయాలు మనకి తూర్పు ముఖంగానే ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మాట చెప్తున్నాను. అలా మనం దేవాలయంలోకి వెళ్ళాలి అంటే తూర్పు, అంటే స్వామికి తూర్పుగా కానీ మనకి తూర్పుగా కానీ ఉండేటటువంటి ద్వారంలోంచి ప్రవేశిస్తాం. అంటే ఇది అందరూ వెళ్ళేటటువంటిది.
ఉత్తర ద్వారం అన్నది ఏముంటుంది అంటే ఇది చాలా ప్రత్యేకమైనది. అంటే మనం వ్యక్తిగతమైనది, పర్సనల్ అంటూ ఉంటామే. అందరు ఆత్మీయులైనటువంటి వారు అటు పక్కన అందరూ వచ్చే దారి గుండా కాకుండా వాళ్ళు ప్రత్యేక ద్వారం ద్వారా వచ్చినట్టు, ఈ ఒక్కనాడు మాత్రం తన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవతలందరినీ పరామర్శించటానికి లేక వారికి దర్శనమివ్వడానికి శ్రీ మహావిష్ణువు తన శయనాగారానికి ఉన్నటువంటి వ్యక్తిగతమైన ద్వారం ఏదైతే ఉందో అటువంటి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమివ్వడం జరుగుతుంది. అందుకని ఈనాడు దేవాలయాల్లో ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. అంటే అందరితో పాటుగా కాకుండా మనకి కూడా ప్రత్యేక దర్శనం లభ్యమవుతుంది అని ఈ ఉత్తర ద్వార దర్శనం గురించి చెప్పేది. ఇంకొక విశేషం ఏమిటంటే, ఉత్తర ద్వారము అంటే ఉత్తరము అనేటటువంటి పదానికి శ్రేష్టము అనే అర్థం ఉంది. ఉత్తరోత్తర అంటే ఆ పైన ఆ పైన ఆ పైన అని చెప్పేది. ఈ ప్రత్యేకమైనటువంటిది ఏదైతే ఉందో శ్రేష్టమైనటువంటి ద్వారం ద్వారా వెళ్ళేది. శ్రేష్టమైన ద్వారం ఏదుంది, భారతదేశానికి ఉత్తరంలో ఉండేటటువంటిది హిమాలయాల్లో ఉన్న కైలాసం. అదే మన శరీరంలో ఉత్తరంగా ఉండేటటువంటిది సహస్రారం. ఈ సహస్రారంలో స్వామిని దర్శించుకోగలిగినటువంటి అనుకూలమైనటువంటి కాలంగా ఈ ఉత్తర ద్వార దర్శనం చేసేటటువంటి ఈ ముక్కోటి ఏకాదశి గురించి చెప్తూ ఉంటారు. దీనికే వైకుంఠ ఏకాదశి అని కూడా పేరు. వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి అన్నదానికి. కనుక మన శరీరంలో ఉన్న సహస్రారంలో దైవాన్ని దర్శించిన లేదా భారతదేశంలో ఉన్న అన్నిటికన్నా ఉత్తరమైనటువంటి హిమాలయాల్లో ఉన్న స్వామిని దర్శించుకున్నా లేదా ఇవన్నీ మేము చేయలేము అంటే, దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న స్వామి యొక్క పాదాలకి నమస్కరిస్తూ ఉన్న ముక్కోటి దేవతలని దర్శించుకున్నటువంటి పుణ్యం మనకి లభ్యమవుతుంది. అందుకే దీనికి ఇంతటి వైశిష్ట్యం ఉంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటిది ఏకాదశి అనే రోజున మనకి వస్తూ ఉన్నది. ఏకాదశి అంటే 11 కలిగినది అని అర్థం. ఏమిటి 11? మన శరీరంలో ఉండేటటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటి మీద ఆధిపత్యం కలిగినటువంటి మనస్సు కలిపితే మొత్తం 11 ఉంటాయి. ఈ 11 ఏకీకృతంగా ఉండేటటువంటి సందర్భం నెలలో 2 సార్లు వస్తుంది. ఒకటి శుక్ల ఏకాదశి, మరొకటి బహుళ ఏకాదశి. అందుకే ఆ సమయంలో చేసే సాధన ఏదైనా సరే చాలా గొప్పగా ఫలితాన్ని ఇస్తుంది అని మనకి పెద్దలు చెప్పడమే కాదు, శాస్త్రీయమైనటువంటి నిరూపణ కూడా ఉంది. ఎందుకని అంటే, మన మనస్సు మీద ఆధిపత్యం కలిగినటువంటిది చంద్రుడు. చంద్రమా మనసో జాతః అని కదా పురుష సూక్తం చెప్తోంది. చంద్రుడు పరమాత్ముడి యొక్క, విశ్వపురుషుడు యొక్క, విష్ణువు యొక్క మనస్సు నుండి జన్మించాడు. గనక మానవులందరి యొక్క మనస్సులు చంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి. ఆ చంద్రుడు ఏకాదశి నాడు ఏ కళ లేకుండా ఉంటాడు. పూర్ణిమ నాడు 16 కళలతో శోభిస్తూ ఉంటాడు. ఏకాదశి నాడు 11 కళలు ఉంటాయి. అంటే మనలో ఉండేటటువంటి ఈ 11 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అని చెప్పబడేటటువంటి ఈ 11 కూడా ఎట్లా ఉంటాయి అంటే, ఏకోన్ముఖంగా ఉండడానికి వీలవుతుంది. ఇది ఎట్లా కుదురుతుందండి, ఇదేదో సంఖ్య బాగానే ఉంది గనక చెప్పారు అనే సందేహం రావచ్చు. ఒక్కసారి గనక జ్యోతిర్విజ్ఞాన శాస్త్రాన్ని గమనించి చూసినట్టయితే, శరీరం భూమి, సూర్యుడు ఆత్మ, చంద్రుడు మనసు, భూమి అయినటువంటిది కింద భుజంగా గనక తీసుకున్నట్టయితే, జీవప్రజ్ఞని మనం ఇలా నిలువుగా తీసుకున్నట్టయితే, సూర్యుడుగా ఆ మధ్యలో వీటిని సమన్వయం చేసేటటువంటి చంద్రుణ్ణి ఇలా కర్ణంగా గనక తీసుకున్నట్టయితే, లంబకోణ త్రిభుజంగా ఉంటుంది ఏకాదశి నాడు సూర్యుడు, చంద్రుడు, మనస్సు. లంబకోణ త్రిభుజంగా ఉంది అంటే భూమి నుండి జీవప్రజ్ఞ నేరుగా ఏమాత్రం వంకర లేకుండా సూటిగా ఊర్ధ్వముఖంగా వెళుతుంది. ఆనాడు ఏం చేసినా వెంటనే పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ వెళ్ళే అవకాశం మరింత వేగంగా జరిగేటటువంటి కాలం ఎప్పుడు అంటే, ఎక్కుపెట్టినటువంటి బాణం కలిగిన విల్లు గుర్తుగా ఉండే ధనుర్మాసంలో.
ధనుర్మాసానికి ఉండేటటువంటి సంకేతం ఎక్కుబెట్టినటువంటి విల్లుది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సంప్రదాయాల్లోనూ ఇదే గుర్తుంది తప్ప ఇంకెక్కడా వేరే గుర్తు లేదు. అంటే ఆ సమయంలో జీవ ప్రజ్ఞ ఎక్కుపెట్టిన బాణంలాగా సూటిగా లక్ష్యానికి వెళ్ళి చేరుకుంటుంది. ఇలా లక్ష్యానికి వెళ్ళి చేరుకోవడానికి తగినట్టుగా ఉండే ధనుర్మాసంలో ఏకాదశి నాడు ఏ లక్ష్యంగా పెట్టుకుంటున్నాం మనం? విష్ణువుని లక్ష్యంగా పెట్టుకుంటున్నాం గనక తేలికగా వెళ్ళి విష్ణువు దగ్గర మన జీవప్రజ్ఞ చేరుకునేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ సమయంలో ఏం చేస్తే ఆ లక్ష్యం నెరవేరుతుంది, ఆ లక్ష్యం సిద్ధిస్తుంది అంటే, ఈనాడు తప్పనిసరిగా పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, అసలు ధనుర్మాసం అంటేనే బ్రాహ్మీ ముహూర్తానికి లేచి స్నానం చేసి వీలైతే నదుల్లోనో చెరువుల్లోనో బావి నీళ్లతోనో స్నానం చేసి తులసి దగ్గర గోదారంగనాథులకి పూజ చేసి సూర్యోదయానికన్నా ముందే పూజంతా పూర్తయి తులసికి కూడా పూజ చేసి నక్షత్రాలకు నమస్కారం చేసుకుంటారు. ధనుర్మాసం అంతా చేయాల్సిన పని. అదే వైకుంఠ ఏకాదశి నాడు కూడా దాన్నే కొనసాగించి ఇంకొంచెం ముందుగా నిద్రలేచి, అంటే బ్రాహ్మీ ముహూర్తానికన్నా ముందుగానే అప్పుడు నిద్రలేచి స్నానాధికాలు నిర్వర్తించుకుని మిగిలిన రోజుల్లో కంఠస్నానం చేసిన ఏకాదశి నాడు తల మీద నీళ్లు పోసుకుంటాం గనక తలస్నానం చేసి, అభ్యంగన స్నానం కాదు, తలస్నానం చేసి విష్ణువుని అర్చించుకోవటం ఉంటుంది. ఇది విష్ణు పారమ్యాన్ని తెలియచెప్పేటటువంటి ఒక విశిష్టమైన పర్వదినంగా చెప్పబడుతూ ఉంటుంది గనక ఆనాడు ఇంట్లో పూజ చేసుకుని ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళి దేవాలయంలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దైవాన్ని దర్శించుకుని రోజంతా విష్ణు సహస్రనామాదికాలని పారాయణ చేయడం. చేతనైనటువంటి వారు ఎన్నిసార్లైనా విష్ణు సహస్రనామం చదవచ్చు, అదంతా చదవలేము అనుకుంటే భగవద్గీత కానీ భాగవతం కానీ విష్ణుపురాణం కానీ ఏదైనా సరే విష్ణు సంబంధమైనటువంటి కీర్తనలతో రోజంతా గడపటం ఉంటుంది. చాలామంది సంవత్సరమంతా ఉపవాసం ఉండడం చెయ్యలేనటువంటి వారు కూడా ఒకటి శయన ఏకాదశి అని చెప్పబడేటటువంటి తొలి ఏకాదశిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆషాఢశుద్ధ ఏకాదశి ఆనాడు, వైకుంఠ ఏకాదశి ఈ రెండు తప్పనిసరిగా ఉపవాసం చేస్తారు. ఉపవాసం అన్నటువంటి మాటకి కూడా ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం అని అర్థం. కనుక ఉపవాసం అంటే సమీపంలో ఉండడం, అంటే భగవంతుడి యొక్క సమీపంలో ఉండడం. దానికి అభ్యంతరకరంగా ఉండేటటువంటి వంటలు, తినటాలు, అరిగించుకోటాలు, వండుకున్న పాత్రలు కడుక్కోవడాలు, ఇటువంటి కార్యక్రమాలు లేకుండా ఆ సమయం కూడా దైవ సాన్నిధ్యంలో ఉండడం కోసమని చెప్పి వాటన్నిటినీ పక్కకు పెడతాం. అయితే దీన్నే ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం అనే అర్థం మాత్రమే తీసుకుంటారు, అది కూడా ఒక భాగం. కానీ నిజానికి భగవత్ సాన్నిధ్యంలో గడిపితేనే అది ఉపవాసం. అయితే ఆ సమయంలో బాగా తింటే నిద్ర వస్తుంది గనక తేలికగా ఆహారం తీసుకోమని, నీరసం రాకుండా ధ్యానం అన్న పేరుతో నిద్రపోకుండా ఉండడానికి తేలికపాటిగా ఉండే పళ్ళు పాలు మొదలైనవి తీసుకుని ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడపడం అన్నది ప్రశస్తమైనటువంటి విషయం. ఆ విధంగా రోజంతా గడిపి రాత్రి జాగరణ కూడా చేస్తారు. అంటే ఆ రోజంతా 24 గంటలు అదే ధ్యానంలో ఉండడానికి కోసం జాగరణ చేస్తారు. జాగరణ అంటే మేలుకుని ఉండడం అని అర్థం. నిజానికి మేలుకుని ఉండడం అంటే మంచం మీద పడుకుని నిద్రపోకుండా ఉండడం మాత్రమే అని కాదు, భగవత్ చైతన్యమునందు మేలుకుని ఉండడం. అంటే మేలుకుని నిరంతరం భగవద్ ధ్యానం చేయడం, విష్ణు సహస్రనామాదికాలు పారాయణ చేయగలిగితే సరే, లేదా మంత్ర దీక్ష ఉన్నటువంటి వారు తమకు ఉపదేశించబడినటువంటి మంత్రాన్ని జపించినా సరే, ఇవేవి మాకు లేవండి అంటే ఉండాలన్న నియమం ఏం లేదండి, ఇవి ఉంటేనే తరిస్తారు అనే దురభిప్రాయంలో ఉండక్కర్లేదు, అపోహలో ఉండక్కర్లేదు. వాళ్ళ మరి మేమేం చెయ్యాలి అంటే భాగవతం చదవండి, సంస్కృతం చదవడం రాకపోతే తెలుగు చదవండి, పోతన భాగవతం, ఆ పద్యాలు కూడా మాకు అర్థం కావండి అంటే వచనంలో ఉండేవి చదవండి, చిన్నపిల్లల కోసం చిన్న చిన్న పుస్తకాలుగా రాసినవి చదవండి, లేదా ఒక భాగం విష్ణు సంబంధమైన కథలేమన్నా ఉంటే చదవండి, ఏదైనా సరే ఆ విష్ణువు మీద మన మనసు లగ్నమై ఉండేటట్టుగా చేస్తే సరిపోతుంది.
ఈ రకంగా గనక చేసినట్టయితే సంవత్సరంలో ఉన్న ఈ ఒక్క ఏకాదశి చేసినా మిగిలినవన్నీ చేస్తే మంచిదే అనుకోండి. చేసే అవకాశము, వీలు, శారీరకమైనటువంటి సౌలభ్యం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనీసం ఈ ఒక్క ఏకాదశినైనా చేస్తే వారి కోసం వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. మరి మనం వైకుంఠానికి వెళ్ళొద్దా? వెడదామనే ఉంటుంది కదా అందరికీ. ప్రయత్నం చేద్దాం. స్వస్తి.